सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थीसाधके त्रयम्बके देवी नारायणे नमोऽस्तु ते ॐ लक्ष्मीनारायणाभ्यों नमः అందరికీ నమస్కారమండి ఈరోజు మార్గశిరా మాసంలో లక్ష్మీ వారాలలో చేసేటువంటి లక్ష్మీ పూజను ఇంట్లోనే చాలా సులభమైన పద్ధతిలో నియమపూర్వకంగా ఎలా చేయాలి విధి విధానాలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అలానే వ్రతకథ ఏ నైవేద్యాలు సమర్పించాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను చేర్చిస్తానండి వీడియో అనేది కొంచెం లెంతీ అయిందండి కానీ తప్పకుండా మీరు వీడియోను ఫుల్గా చూడండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఈ వీడియోలో క్లియర్ అవుతాయి మరైతే ఆలస్యం చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదామండి మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసమట అండి ఈ మాసంలో ఐదు వారాలు ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఐదు వారాల లక్ష్మీ వారాలలో మనము లక్ష్మీదేవిని కనుక పూజిస్తే అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అనైతే పురాణాలు చెప్తున్నాయండి ఈ పూజ అనేది చేసేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేటివి పాటించాలండి మొదటి నియమం ఏంటంటే ప్రతి పూజకి మనము ప్రాతకాలమున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి మనం పూజలు అన్నీ చేస్తాం కదా అండి కానీ ఈ లక్ష్మీదేవి పూజకు మాత్రం మీరు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం అనేది కుంకుడుగాయలతో కానివ్వండి షాంపుతో కానీ మీరు అస్సలు చేయకూడదండి గురువారం ముందు రోజు బుధవారం రోజునే మీరు షాంపుతో తలస్నానం అనేది చేసుకోవాలి ఈ నియమాలన్నీ ఎందుకు పెట్టారు అంటే మనం ఏ పూజ చేసినా సరే ప్రత్యేకంగా ఈ మార్గశిర మాసంలో మనం లక్ష్మీదేవి పూజ చేస్తే మన మనస్సు మన ఇంద్రియాలన్నీ మనము ఆ అమ్మవారి మీద లగ్నం చేసుకొని మనం భక్తితో పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అని ఒక నియమంతోనే ఈ నియమాలన్నీ పెట్టారండి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటారో మీరు ఉదయాన్నే నార్మల్గా మీరు తల మీద నీళ్లు పోసుకొని మీరు పూజ అనేది చేసుకోవాలండి మరొక నియమం ఏంటంటే ఈ రోజున ఎటు పరిస్థితుల్లో కూడా తలను దువ్వుకోకూడదండి తలను దువ్వకుండా మనము అలానే జస్ట్ క్లచ్ అనేది వేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలి మరొక ముఖ్య నియమం ఏంటంటే ఈరోజు ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పొరపాటును కూడా తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి తలకు నువ్వుల నూనె కానివ్వండి కొబ్బరి నూనె కానివ్వండి ఏది కూడా తలకు పెట్టుకోకూడదు మరొక నియమం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి ఇల్లు అనేది చాలా శుద్ధిగా ఉండాలి ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో కూడా చిన్న పిల్లలను మనం దూషించకూడదు చీపురు కట్టతో అలా వాటితో మనం పిల్లలను అయితే అస్సలు కొట్టకూడదండి ఈరోజు ఖచ్చితంగా ఈ నియమాలు అయితే పాటించాలండి మీరు పూజ అనేది ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నారు ఆ పూజా ప్రాంతంలో ఒక పీఠ అనేది ఏర్పాటు చేసుకోవాలండి లేదండి మేము సపరేట్గా చేయలేము అనుకున్న వాళ్ళు మీ దేవుని రూమ్లోనే ఒక ప్రాంతంలో మీరు లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి నేనైతే స్వామి అమ్మవారులను ఇద్దరును కలిపి నేను పూజ అనేది చేసుకుంటున్నానండి కాబట్టి మీకు ఒకవేళ మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో ఉంటే పక్క పక్కన పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోండి ఖచ్చితంగా చేసుకోవాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పీఠం మీద స్వామి అమ్మవార్ల ఫోటోనైతే పెట్టుకోవాలండి నేనైతే ఈ పూజలో అష్టలక్ష్మి దీపాన్ని అయితే పెట్టుకున్నానండి ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకోవాలి అయితే ఏం లేదండి తరువాత పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఇంట్లో పసుపు కుంకుమలు అనేటివి నిండుగా పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉండేలా చూసుకుంటుందండి కాబట్టి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి తర్వాత గణపతి ప్రతిమ ఉంటే పెట్టుకోవాలండి ఎందుకు గణపతిని పూజించాలి అంటే మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము విఘ్న నివారకుడు ఆదిదేవుడు గణపతిని పూజించాలండి గణపతికి కోసం మనము మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే విగ్రహం కానీ లేదా ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవాలి లేదా చిన్నగా పసుపుతో చేసిన గణపతిని అయితే పెట్టుకోవాలండి ఇలా అంతా పెట్టుకున్న తర్వాత మీరు లక్ష్మీ విగ్రహం పెట్టుకోవాలండి మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం అనేది మీరు పెట్టుకోవచ్చు లే మా దగ్గర ఏమీ లేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి ఫోటోకే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి అందులో తప్పైతే ఏమీ లేదు తర్వాత కుందులను అన్నిటినీ సిద్ధం చేసుకొని దీపారాధన అనేది పెట్టుకోవాలండి దీపారాధన అనేది ఇలాగ మనం వ్రతాలు చేస్తున్నప్పుడు తప్పకుండా మనము ఏకహారతితోనే మనము దీపారాధన అనేది చెయ్యాలండి తర్వాత నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహంకి కాసుల దండనైతే నేను తెచ్చుకున్నానండి ఎందుకంటే మన తృప్తి కోసం అమ్మవారిని అలంకరిస్తే మనము తృప్తిగా ఉంటాము లక్ష్మీదేవి అలంకార ప్రియురాలండి అమ్మవారిని మనం ఎంత నిండుగా అలంకరించి పూజ చేస్తామో ఆ అమ్మవారు అంత సంతోషిస్తారట అండి కాబట్టి నేను ఇక్కడ కాసుల దండనైతే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా లక్ష్మీదేవి స్వరూపాలండి అంటే తామర గింజలు గోమతి చక్రాలు అలానే లక్ష్మీ గవ్వలు గురువింద గింజలు ముత్యాలు కలువ పూలు ఇలా అమ్మవారి స్వరూపాలైనటువంటి జువాదు పొడి పచ్చకర్పూరం వీటన్నిటినీ కూడా నేను ఒక్కొక్క క్వాంటిటీ రూపంలో నేను పూజలో అయితే పెట్టుకున్నానండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు తర్వాత పటానికి అలానే కుందులకి అన్నిటికీ మనము పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి ఈరోజు నైవేద్యం వచ్చేసి మనము పురాణాల ప్రకారం ఈ వ్రతం చేసేవాళ్ళు పులగం అనేది మొదటి వారం నైవేద్యంగా పెట్టుకోవాలండి రెండవ వారం కనుక పూజ చేసేవాళ్ళు అట్లు తిమ్మనంని నైవేద్యంగా పెట్టుకోవాలి మూడవ వారం పూజ చేసేవాళ్ళు పరమాన్నం అనేది పెట్టుకోవాలండి నాలుగవ గురువారం పూజ చేసేవాళ్ళు చిత్రాన్నం ఐదవ గురువారం పూజ చేసేవాళ్ళు పూర్ణపు అయితే మనం లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇవి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చేసుకోవాలనే చెప్తారండి ఒకవేళ మీరు ఏది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకంని అలానే క్షీరాన్నం కానీ పాయసం కానీ ఏదైనా సరే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని పెట్టుకోవాలండి తర్వాత మనకేట్లో మనకి పూజా షాప్స్లో ఎక్కువగా ఈ గురువారానికి సంబంధించిన పూజా పుస్తకాలు అనేటివి మనకి అందుబాటులో ఉన్నాయండి లక్ష్మీ పురాణం అని అష్టలక్ష్మి పూజా విధానం పుస్తకాలు అనేటివి మనకి ఉన్నాయి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా నేను ఈ రెండు పుస్తకాల్లో కూడా ఈ ఈ పూజకు సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయండి ఒకవేళ మీకు దొరికితే చాలా తక్కువ కాస్ట్ అండి ఒక పుస్తకం వచ్చేసి టెన్ రూపీస్ అయితే ఉందండి కాబట్టి ఒకవేళ మీకు దొరికితే ఈ పుస్తకం అనేది కొనుక్కొని పూజ అనేది చేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు నేను చెప్పే విధి విధానంలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు తర్వాత మనము పూజలో ముందుగా ఆచమనం అనేది చేసుకోవాలండి గణపతికి మనము పూజ అనేది చేసుకోవాలి మీరు గణపతికి షోడశోపచార పూజ తెలిస్తే పూజ అనేది చేసుకోవచ్చండి లేదు అంటే గణపతికి పంచోపచార పూజ అనేది చేసుకోవాలి పంచోపచార పూజ అనేది అంటే ఏం లేదండి గంధం అక్షింతలు పుష్పం దీపం ధూపం నైవేద్యం వీటితో మనము గణపతికి పూజ అనేది చేసుకోవాలండి గణపతికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా పెట్టినా సరిపోతుందండి తర్వాత మనము లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహంకి ఫోటో ఉంటే ఫోటోకి పూజ అనేది చేసుకోవాలండి ముందుగా మనము కొద్దిగా అక్షింతలు తీసుకొని ఓం లక్ష్మీ అయి నమ ఆవాహయామి ధ్యానం సమర్పయామి అని అక్షింతలు పుష్పాలతో మనం పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి మనము ఈరోజు ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం కాబట్టి వీలున్నంత వరకు షోడుశోపచార పూజలతో పూజ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు షోడుశోపచార పూజ అనేది తెలియకపోతే అమ్మవారికి నేను చెప్పే విధానం అంటే ఒక పంచపాత్రలో నీళ్ళను తీసుకొని పక్కన ఒక చిన్న ప్లేటుని తీసుకోండి ఆ ప్లేట్లో మీరు నీళ్ళని మీరు అర్ఘ్య పాద్యాలను వదలాల్సి ఉంటుంది ఒక చిన్న స్పూన్తో మీరు ఆ పంచపాత్రలో నీళ్ళని తీసుకొని ఓం లక్ష్మీదేవియే నమ అర్ఘ్యం సమర్పయామి అని నీళ్లను చూపిస్తూ ఒక ప్లేట్లో అయితే వేసుకోండి ఓం లక్ష్మీదేవి పాదయో పాద్యం సమర్పయామి ఓం లక్ష్మీదేవియై నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఓం దేవ్యై నమ పంచామృత స్నానం సమర్పయామి ఓం లక్ష్మీదేవి శుద్ధోదక స్నానం సమర్పయామి అని మనము లక్ష్మీదేవికి ఈ విధంగా అర్ఘ్యపాద్యాలను సమర్పించాలండి తర్వాత అమ్మవారికి మనము వస్త్రాలంకరణ అలానే యజ్ఞోపవితాన్ని మనం సమర్పించాలి యజ్ఞోపవితం అంటే ఏం లేదండి దూదితో మనము ఎర్రని ఒత్తులాగా చేసుకొని మనం అమ్మవారికి యజ్ఞోపవితం అనేది చేస్తామండి తర్వాత చివరిగా మనము అమ్మవారికి శ్రీచందనం అక్షింతలతో మనం పూజ అనేది చేసుకోవాలి ఓం లక్ష్మీదేవియై నమ శ్రీచందన సమర్పయామి ఓం దేవ్యై నమ అక్షితాన్ సమర్పయామి ఓం లక్ష్మీదేవ్యై నమ పుష్పాంజలిని సమర్పయామి అని లక్ష్మీదేవికి మనము పుష్పాలతో అక్షింతలతో పూజ అనేది చేసుకోవాలండి చివరిగా మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి అష్టోత్తర శతనామావళి అనేది ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టానుసారాన్ని బట్టి పూజలు అనేటివి చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు కుంకుమతో పూజ చేస్తారు మరి కొంతమంది రూపాయి నాణ్యాలతో మరి కొంతమంది కలువ పూలతో పుష్పాలతో అక్షింతలతో ఏ విధమైన పద్ధతిలోనైనా సరే మీరు అమ్మవారికి ఇష్టమైన పద్ధతిలో మీరు అష్టోత్తర శతనామావళి పూజనైతే అయితే చేసుకోవచ్చండి అమ్మవారు నిన్ను సుమంగలి కాబట్టి నేను గాజులతో అష్టోత్తర శతనామావళి అయితే పట్టించుకున్నానండి మనము ఈ వ్రతకథ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఈ విధంగా అష్టోత్తర శతనామవళి అన్ని పఠించిన తర్వాత ధూపదీప నైవేద్యాలను అన్నిటినీ సమర్పించాలండి అన్నిటినీ సమర్పించిన తర్వాత మనము వ్రతకథ అనేది తప్పకుండా వినాలండి వ్రతకథ వీడియో అనేది నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్